నేను మాకున్న బాధల గురించి లోకేష్ సార్ వచ్చినప్పుడు చెప్పుకున్నాను. మీడియా వాళ్ళు అడిగితే చెప్పాను. నన్ను వచ్చి నా టిఫిన్ అంతా దుభోసం చేశారు. నాకు నడి వీధిలో చీర ఇప్పుతామని చెప్పారు. నాకు ఇద్దరు పిల్లలు బాగలేని పిల్లలు ఉన్నారు మా ఇంట్లో. మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. మా పిల్లలు కోసం హాస్పిటల్ కోసం 7 లక్షలు అప్పు చేసుకో ఉన్నాను. దానికి కేవలం వడ్డీ కట్టడానికే నేను టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మమ్మల్ని 1 సంవత్సరం పాటు ఊరు వదిలి పొమ్మంటున్నారు. లేదంటే ఆఫీస్ కు వచ్చి వాళ్ళకి క్షమాపణ కోరి వాళ్ళు చెప్పింది చేస్తే మాకు క్షమాపిచ్చి పెడతామన్నారు. నేను చనిపోవడానికైనా రెడీ గాని నేను పార్టీ ఆఫీస్ కు వచ్చి క్షమాపణ చెప్పాను అన్నాను. నా దగ్గర కోట్ల ఆస్తి లేదు మీరు తీసుకోవడానికి. కేవలం నా ప్రాణమే. కావాలంటే తీసుకోండి. రాను పార్టీ ఆఫీస్ కి. ఎంత మందిని పంపించినా పోలేదు. రానని చెప్పాను. నీ వెనకలున్నాడు సెల్ఫీ దిగావే వాడిని రమ్మను కాపాడతారన్నారు. వాళ్లే వస్తారని చెప్పాను. వాళ్లే వస్తారు. చరిత్రలో నిలిచిపోతాను నేను. తెలుగుదేశం పార్టీ వల్ల ఒక రజక అమ్మాయి చనిపోయిందని చరిత్రలో నిలబడతాను. అదే లోకేష్ గారు నాకు బొమ్మ కట్టిస్తారని చెప్పాను. నేను బొమ్మ కట్టిస్తారు. రజక అమ్మాయి చనిపోయింది నా పార్టీ కోసము. ఈ రోజు ఎన్టీఆర్ ఫోటో ఎట్టుందో అట్ట నా ఫోటో వస్తుందని ధైర్యంగా చెప్పాను. నేను మా ఆయన భయపడి రాపోదాం క్షమాపణ చెప్తాం మన బిడ్డలు ఎత్తుకుని ఎక్కడికి పోదాం ఇల్లు ఖాళీ చేయమంటున్నారు మనకి ఎవరు ఈరు ఇల్లు అంటే చెట్టు కింద ఉందాం వాళ్ళ పార్టీకి రాను నేను క్షమాపణ చెప్పను. అందరు భయపడ్డారు మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు భయపడ్డారు. ఎందుకక్క నిన్నేం చేసేస్తారో ఏం చేసేస్తారని. మా వాళ్ళు ఎవరు శ్రీకాళహస్తిలో ఉండే రజక సంఘాలు అంతా పిరికి సంఘాలు. ఆ పార్టీ అసలు ఏం చేయకూడదు సార్. మీరా శ్రీకాళహస్తిలో రజకులకి ఏమి చేయకూడదు. అంత పిరికి బందులు తొత్తులు అంత ధైర్యం లేదు. అసలు ఎవరు బతకూడదు. ఎందుకు బతకడం. మనం ఒక చలి చీమ కూడా ఒక చీమ చచ్చిపోతే 100 చీమలు వస్తాయి. ఎందుకండి పెరుగుతాం మనకి. నేను ఎవరికోసం మాట్లాడాను. నా కోసం నేను మాట్లాడినా. ఇప్పుడు మనం ఉన్నాము ప్రభుత్వంలో ఎక్కడైనా ఉన్నాము. మన మనసులో ఉండేది బయట పెట్టడానికి స్వేచ్ఛ ఉన్నది కదా. వాళ్ళు చెప్పినట్టు తింటే మనం ఏం మరబొమ్మలమా లేదు బ్రిటిష్ ప్రభుత్వం ఇదే కాదు కదా. ఏమంటే చాకల్ది ఏం చేస్తాది. చాకల్ది అంటే చాకలోలు అంటే ఏమని. చాకలోలు అంటే అంత ఈజీయా. మీకు బట్టి అంతా ఉతికి గెంచి పెట్టి ఉతికి ఆరేసి చేవాలం మేము. చాకలోలు అంటే ఏమి పలాందని చెప్పు. చాకలోలు అంటే ఏం అంత చులకనా. అన్న చెప్పినట్టు పొద్దు గుడలు తామేసి రెడ్డమ్మ డబ్బులు అంటే ఏమమ్మాయి రెడ్డి గారు రాలేదు అప్పుడే వచ్చావా. రేపు రాపో. ఈ రోజు లేదు. ఎంత 1 కేజీ బొగ్గులు 1 కేజీ బొగ్గులు వచ్చి 150 రూపాయలు తీసుకున్నారు. 60 తీసుకున్నారు 70 తీసుకున్నారు. మేము కష్టపడట్లేదా ఇవ్వట్లేదా. అందరికి ఉంది సార్ స్వేచ్ఛ. సాగులకు మాత్రం లేదు సార్. నాకు అదే బాధ. మేము లాడ్జీ దుప్పట్లు ఉతుకుతా ఉన్నాం. అది తీసుకొని ఎస్టీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆ లాడ్జీ దుప్పట్లు. మేము ఉతుక్కొని నెలకు 8000 వస్తుంది. అన్ని లాగేసుకొని వాళ్ళకి ఇచ్చినారు. ఏ కులస్తులకు ఆ పని ఇవ్వాలి కదా. ఆ పని లాక్కొని మీకు కన్వీనెంట్ గా ఎవరు 5 లక్షలు ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. అది 5 లక్షలు మేము ఆడితెచ్చేది. మేము మీరు గుడ్లు సచ్చేదానికే సరిపోతున్నది మాకు. ఎక్కడొస్తుంది మాకు 5 లక్షలు. 7 లక్షలు అప్పు చేశాం మేము. ఈ రోజు 2 రోజులు ఊర్లో లేకపోయే మా చుట్టాలకు అందరికి ఫోన్ చేస్తున్నారు. ఎట్ వెళ్ళిపోయినారు ఆ చాకలాళ్ళు. మేము 7 లక్షలు అప్పించున్నామే. బాండ్లు కూడా చల్తాయా చల్లవా. ఎవరన్నా చంపేశారా వాళ్ళని. ఎవరన్నా అండర్గ్రౌండ్ కి పంపించేశారని మా బంధువుల ఇళ్ళకి అంతా పోతున్నారంట. కావాలంటే మా కిడ్నీలు అయినా కడతాం గాని ఒకరి బాకీ ఎగరగొట్టే వాళ్ళం అయితే కాదు. మేము మా బిడ్డలనే బాగలేని బిడ్డలనే పెట్టుకొని సాగుతున్నాం. ఒకరు అప్పులు మేము ఎందుకు ఎగరేస్తామో చెప్పు. నాకు పెళ్ళి 28 ఏళ్ళు. 28 ఏళ్ళలో ఎప్పుడు అంత కష్టపడలా. ఈ నిన్న వచ్చేదానికి మేము ఊరం తిరుగుతాడు. మాకు డబ్బులు లేదని ఎట్టొస్తుందో ఏమో అని చూడండి. నా మంగళసూత్రం అమ్మేసి 5000 తీసుకొని వచ్చాను. కానీ బృందమ్మ గారు 100 ఏళ్ళు చల్లకుండాలా. మా అన్న మా ఆమె అమ్మగారు నాకు 20000 డబ్బులు ఇచ్చి నువ్వు పోమ్మా లోకేష్ గారికి న్యాయం చేస్తారు అని నీ బాధలన్నీ చెప్పమ్మా. నీ వరకు వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా వెళ్ళిందమ్మా. నీకు వచ్చే నష్టం ఏమి లేదు. నీ ఈ సంవత్సరం పాటు మేము నీకు అండగా ఉంటాము. నువ్వు భయపడద్దు అని చీరలు ఇచ్చింది అమ్మ. నాకు డబ్బులు ఇచ్చింది. భోజనం పెట్టి పంపించింది తల్లి బంగారు తల్లి సుధీరన్న పొలమ్మ నుండి 100 ఏళ్ళు బాగా ఉండాలి. తల్లి ఎక్కడున్నా ఆ అమ్మకి ఎప్పుడు కృతజ్ఞత తెలుపుకున్నాను. నాకే న్యాయం చేయాలన్నా. ఇప్పుడు నాకు ఇల్లు లేదు. నాకు బాకీలు ఉన్నాయి. ఇది ఉన్నది. నన్ను పని చేసుకొని ఇట్లేదు. నాకేం చేసినా లోకేష్ గారే. ఏం చేసినా ఆయన ఇష్టం. ఆయన ఏ దారిలో నడవమంటే నేను ఆ దారిలోనే నడుస్తాను. అన్నగారు ఉద్యోగం కూడా తీయేశారు.
మా ఆయన ఉద్యోగంగా తీసేశారు, గుళ్ళో సెక్యూరిటీగా చేస్తా ఉన్నాడు, తీసేశారు. మా ఆయన చెప్పాను, ఏం భయపడబాక, అడుక్కొనైనా తింటాము, ఉద్యోగం మీదానికి బాధపడబాక బావా అని చెప్పాను. మా మేనత్త కొడుకు కాబట్టి బావా అని పిలుస్తాను. ఏమండమ్మా చెప్పే కదా.